హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. డైలీ 3 to 4 hours వర్క్ ఉంటుందండి. చాట్ అండ్ ఈమెయిల్ సపోర్ట్ చేయాలి. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఫీజు లేదు. 25,000 స్టార్టింగ్ శాలరీ ఇస్తారు. చక్కగా ఇంటి దగ్గర ఉండే వర్క్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియో చివరి దాకా చూడండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటచ్ కంపెనీలో చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ మళ్ళీ కూడా ఇంటచ్ కంపెనీ నుండి అయితే రావడం అయితే జరిగింది. కస్టమర్ సపోర్ట్కి సంబంధించిన జాబ్ అయితే చేయాల్సిందే ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కస్టమర్ యొక్క క్వైరీస్ని ఈమెయిలు అలాగే చాట్ రూపంలో మనకు రావడం జరుగుతుంది. వాటికి సంబంధించి మనము రిప్లై అయితే ఇస్తూ వర్క్ అయితే చేయాల్సిందే ఉంటుంది. సో వీళ్ళకి సంబంధించి ఇన్వెంటరీ బిల్లింగ్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన క్వైరీస్ అయితే ఇక్కడ కస్టమర్స్ చాట్ ద్వారా ఈమెయిల్ ద్వారా అయితే మనకు అడుగుతూ ఉంటారు. వాళ్ళ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తూ మనము వర్క్ అయితే చేయాల్సిందే ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్స్ ఉంటాయి, దాంట్లో వెబ్ చాట్ కూడా చేయాల్సిందే ఉంటుంది. ఈమెయిల్ బేస్డ్ కమ్యూనికేషన్ టూల్స్ అయితే వాడాల్సిందే ఉంటుంది. చాలా మంచి అవకాశం అండి. ట్రైనింగ్ మొత్తం వాళ్ళే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్, రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రామర్లు ఏవి తప్పులు లేకుండా ఇక్కడ చాట్ చేస్తూ వర్క్ అయితే చేయాల్సిందే ఉంటుంది. సో ఈ విధంగా మనము వర్క్ అయితే చేయాల్సిందే ఉంటుంది. చాలా మంచి అవకాశం అండి. దీనికి సంబంధించిన అప్లై లింక్, నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుండి అప్లై నౌ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన వెంటనే మీకు ఇక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఫస్ట్ మనము మన ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి స్టార్ట్ మీద క్లిక్ చేస్తేనే బేసిక్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. సో అవన్నీ కూడా ఫిల్ చేసి మనం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సింపుల్ అండి ప్రాసెస్ అయితే. ఎలా మీరు ఇక్కడ ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలనేది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. మొత్తంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది 30 minutes అయితే పడుతుంది. కాబట్టి మీరు వెయిట్ చేసి దరఖాస్తు అయితే చేసుకోండి. క్లియర్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అక్కడ ఉండే ఆన్సర్స్ అన్నింటినీ ఒకేసారి మీరు కంప్లీట్ చేసి సబ్మిట్ చేయండి. సో తప్పులు లేకుండా మీరు అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.